జనరల్ స్టడీస్ కోసం ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలుసు విషయం ఫ్రెండ్స్ మేము అందరికీ తెలుసు తెలంగాణలో డిఎల్ జెఎల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది అదేవిధంగా గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైంది సో వీటన్నిటిలో చూసుకున్నట్లయితే కామన్గా జనరల్ స్టడీస్ పేపర్ పేపర్ వన్ కామన్గా ఉంది సో మరో ముఖ్యమైన గుడ్ న్యూస్ ఏంటంటే ఈ జనరల్ స్టడీస్ పేపర్ పేపర్ వన్ అనేది ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా మనకు వచ్చిన పేపర్ ఉండబోతుంది కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా మన మాస్టర్ యాప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ జనరల్ స్టడీస్ పేపర్ని మీకోసం డిజైన్ చేయడం జరిగింది వీడియో క్లాసెస్ రూపంలో మరియు టెస్ట్ సిరీస్ రూపంలో ముఖ్యమైనటువంటి ఫీడిఎఫ్ ఫైల్స్ రూపంలో అన్నిటినీ ఒకే దగ్గర చేర్చుతూ జనరల్ స్టడీస్ పేపర్ను డిజైన్ చేస్తూ నిరుద్యోగులకు దగ్గరగా చాలా చాలా దగ్గరగా అందిస్తుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్కి కి డిస్క్రిప్షన్ లో మాస్టర్ యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకొని జనరల్ స్టడీస్ కోర్సులో జాయిన్ అవ్వండి ఎస్ గురుకుల డిగ్రీ జూనియర్ కాలేజీలలో లెక్చరర్ ఇతర పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల పదిహేడవ తేదీ నుంచి మే పదిహేడు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులకు ఇస్తున్నట్లు పేర్కొంది ఇక బోర్డు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది రాత పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఎగ్జామ్కు వారం రోజుల ముందు హాల్ టికెట్లు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక డిగ్రీ గురుకులాలలో అన్ని పోస్టులకు పేపర్ వన్ కామన్గా ఉంటుందని ఇంగ్లీష్ తెలుగులో క్వశ్చన్ పేపర్ ఇస్తామని తెలిపింది ఎస్ ఇంగ్లీషు తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఇది గమనించండి ఇక లాంగ్వేజ్ పేపర్లో మినహా సబ్జెక్టులకు పేపర్ టూలో ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది ఇది వరకు పేపర్ వన్ కూడా ఇంగ్లీష్ లో మాత్రమే ఉండగా ఈసారి తెలుగులో ఇస్తుండడం గమనార్హం కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులకు ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా జనరల్ స్టడీస్ ని తెలుగు మీడియంలో మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది జస్ట్ ఫోర్ డబల్ నైన్కి కి ఈ ఆఫర్ వచ్చేసి కేవలం మూడు రోజులు అందుబాటులో ఉంటుంది ఇక పేపర్ వన్ పేపర్ టూ ఎగ్జామ్స్ ఓఎంఆర్ పద్ధతిలో ఉండే జరుగుతాయని ఇక ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయని కూడా స్పష్టం చేసింది జూనియర్ కాలేజ్ పోస్టులకు కూడా పేపర్ వన్ కామన్ గా ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు ఇంగ్లీష్ తెలుగు భాషలో ప్రశ్న పత్రం ఇస్తామని తెలిపింది పేపర్ టూ పేపర్ త్రీ పరీక్షలు ఇంగ్లీష్ లో ఉంటాయని త్రీ పేపర్లోనూ ఆబ్జెక్టివ్ ప్రశ్నలే ఇస్తామని వెల్లడించింది ఇక ఓ ఎగ్జామ్ ఓఎంఆర్ విధానంలో ఉంటుందా ఆన్లైన్ విధానంలో ఉంటుందా అనేది బోర్డు స్పష్టం చేయలేదు ఇక డిగ్రీ గురుకులాలలో డిగ్రీ లెక్చరర్లు ఏడు వందల తొంభై మూడు పోస్టులు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ముప్పై తొమ్మిది లైబ్రేరియన్ ముప్పై ఆరు మొత్తం డిగ్రీ గురుకులాలలో ఎనిమిది వందల అరవై ఎనిమిది ఇక జూనియర్ కాలేజీలలో జేఎల్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఫిజికల్ డైరెక్టర్లు ముప్పై నాలుగు లైబ్రేరియన్లు యాభై మొత్తం రెండు వేల ఎనిమిది ఇది ఫ్రెండ్స్ హ్యాపీగా మీ యొక్క క్వాలిఫికేషన్కి అనుగుణంగా ఉద్యోగం సాధించేటువంటి మరొక సువర్ణ అవకాశం మీ ముందున కనిపిస్తుంది సో ఉపయోగించుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తూ మీరు ముందుకు వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే జనరల్ స్టడీస్ కోర్సులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్